నయీంతో పోలీసు అధికారులు కలిసి ఉన్న ఫోటోలు కొన్ని బహిర్గతమయ్యాయి. నయీంను వివిధ సందర్భాల్లో కొంతమంది పోలీసు అధికారులు కలిశారు. భువనగిరి సమీపంలో వినాయక చవితి వేడుకల్లో కొంతమంది పోలీసు అధికారులు నయీంతో కలిసి పాల్గొన్నారు. అయితే నయీం అనుచరులు ఆ పోలీసు అధికారులకు తెలియకుండా నయీంతో ఉన్న పోలీసు అధికారుల ఫోటోల్ని తీసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నయీంతో పోలీసు అధికారులు కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బహిర్గతమయ్యాయి. నయీంతో కొంతమంది పోలీసు అధికారులు కలిసి ఉన్న ఫోటోల్ని మనం నెంబర్ వన్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ ఫోటోలు కలకలను రేపుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మెదక్ నుంచి సునీల్ అందిస్తారు. సునీల్, గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ అయిన తర్వాత పోలీసులకున్న నయీంతో పోలీసులకున్న సంబంధాలకు సంబంధించి నిట్ అధికారులు కొంతమంది పోలీసు అధికారుల పేర్లను పక్కన పెట్టి హైకోర్టుకు నివేదిక అందించారు. ఆరోపణలు వచ్చిన పోలీసుల పేర్లు పక్కన పెట్టి వీళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవని చెప్పి, ఆధారాలు లేవని చెప్పి నిట్ అధికారులు హైకోర్టుకి తమ నివేదికలో సమర్పించారు. సంగారెడ్డి డిఎస్పీ తిరుపతి అన్న కూడా నయీంతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈరోజు తాజాగా నయీంతో ఉన్నటువంటి ఫోటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా సంచలనమైంది. అయితే ఇప్పటి వరకు నయీం కేసును తప్పించుకొని ఊపిరి పీల్చుకున్న సంగారెడ్డి డిఎస్పీ తిరుపతి అన్న ఈ ఫోటోలు ఒక్కసారిగా బయటకు రావడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంది. దీంతో పాటు పోలీసు ఈ డిఎస్పీని రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులు కూడా ఈ ఫోటోలు బహిర్గతం అయ్యాక ఎలాంటి సమాధానం ఇస్తారు ప్రభుత్వానికి, అటు హైకోర్టుకు నయీం కేసు విచారణ చేపట్టిన నిట్ అధికారులు ఏం సమాధానం ఇస్తారో చూడాల్సి ఉంది. రవి, అయితే సునీల్ ఎవరు బహిర్గతం చేశారు ఈ ఫోటోల్ని? అంటే ఈ ఫోటోలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ గా కొంతమంది ఈ ఫోటోస్ ని బయట పెట్టారు. వారి పేర్లు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది రవి. అయితే పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే పోలీసు బాస్లే ఈ రకంగా ఒక కరడుగట్టున నయీంతో ఈ రకంగా ఫోటోలు దిగడంపై పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు వెర్షన్ ఎలా ఉంది? అయితే ఈ పోలీసు ఈ నయీం కేసుకు సంబంధించి తమ వారిని కాపాడుకునేందుకు గతంలో పోలీసులు ప్రయత్నించారు. కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు తమను కారు కాని వారిని ఈ కేసుల్లో ఇరికించారని కూడా కొంతమంది పోలీసులు ఆరోపించారు. అయితే తమకు అనుకూలంగా ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఇదే కోవకు చెందినటువంటి ఈ ఘటన జరిగింది. ఇదే విధంగా సంగారెడ్డి డిఎస్పీ తిరుపతితో పాటు మరికొంతమంది పోలీసులు కూడా ఈ ఫోటోల్లో కనిపిస్తున్నారు మనకు, ఏఎస్పీ స్థాయి అధికారులు. అయితే నయీంతో ఎస్ఐ నుంచి ఏఎస్పీ స్థాయి వరకు అధికారులకు సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే విషయంలో ఇప్పుడు జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కోర్టుకు మరి నివేదికలో వీళ్ళకి సంబంధాలు లేవని నివేదిక ఇచ్చారు. మరి సాక్ష్యాలను వాళ్ళు ఏ విధంగా పరిగణిస్తారు కూడా చూడాల్సి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్. తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మొత్తం మీద పోలీసు అధికారులు ఏ రకంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. నయీంను అనేక సందర్భాల్లో బడాబాబులు అలాగే కొంతమంది పోలీసు అధికారులు కలిసి ఉన్న ఫోటోల్ని మనం నెంబర్ వన్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. నయీంతో పోలీసు అధికారులు కలిసి ఉన్న ఫోటోలు కొద్దిసేపటి క్రితం బహిర్గతమయ్యాయి. భువనగిరి పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకల్లో విందుల్లో పాల్గొన్న ఫొటోస్ మనం చూస్తున్నాం. నయీంతో పాటు కొంతమంది పోలీసు అధికారులు విందులో పాల్గొన్న పిక్స్ మనం చూస్తున్నాం నంబర్ వన్ న్యూస్ స్క్రీన్ మీద. అయితే ఈ ఫోటోల్ని నయీం అనుచరులు ఆ బడాబాబులకి పోలీసు అధికారులకు తెలియకుండా తీసినట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఆసిఫ్ మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మరింత తాజా సమాచారం అందిస్తారు. ఆసిఫ్, రవిశంకర్ తెలుగు రాష్ట్రాలను గడగడలాడించి 100 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి చివరకు పోలీసు ఎన్కౌంటర్లు మరణించిన నయీంతో పోలీసు ఉన్నతాధికారులు కానీ రాజకీయ నేతలు సంబంధాలు లేవని ఏదైతే సిఐడి స్పష్టం చేసిందో తర్వాత స్పష్టం చేసిన తర్వాత తాజాగా ఇవాళ పోలీసు ఉన్నతాధికారులతో నేరుగా ఫోటోలు దిగిన ఫోటోలు ఇవాళ బయటపడడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ నేపథ్యంలో నయీం దండకు సహకరించిన పోలీసు వ్యవహారాలు బట్టబడి చేస్తున్న కొన్ని ఫోటోలు తాజాగా ఇవాళ బయటకు రావడం జరిగింది. అయితే సుమారుగా 1000 మందికి పైగా పోలీసు ఉన్నతాధికారులతో నయీం వాళ్ళతో విలుగా ఫోటోలు దిగిన ఫోటోలు ఇవాళ బయటికి ప్రపంచం రావడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో హల్చల్ అవుతుంది. ఒక ఫోటోలు పోలీసు చేసి చిక్కినప్పటికీ కూడా సీట్ అధికారులు ఆ ఫోటోలను
ఉన్న వారిని పక్కకు తరలించారన్న పలు అనుమానాలు కూడా స్పష్టమవుతున్న పరిస్థితి అనిపించి ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి పూర్తిగా చిట్ దర్యాప్తు చేసింది. అయితే ఈ దర్యాప్తు చేసిన తర్వాత చిట్ పూర్తిగా ప్రభుత్వాన్ని నివేదించాలని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ హైకోర్టు కూడా చిట్ తెలిసింది ఏంటంటే రాజకీయ ప్రముఖ నేతలతో కానీ పోలీసు అధికారులతో కూడా నయన్స్ ఎలాంటి సంబంధాలు లేవని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే సాధారణ ఇవాళ ఏదైతే ఫోటోలు బయటకు వచ్చాయో ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత నయంతో పోలీసు ఉన్నతాధికారులకు ఏ విధంగా సంబంధాలు ఉన్నాయని మాకు చాలా స్పష్టమవుతున్న పరిస్థితి అనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో హడావుడి మొదలైంది. అయితే గ్యాంగ్స్టర్ నయంతో పోలీసులు ఉండదు కాదు, గ్యాంగ్స్టర్ నయంతో పూర్తి సహకారం ఉండడంతోనే నయం ఈ స్థాయికి అంటే గ్యాంగ్స్టర్ గా ఎదగడం జరిగింది. దీని ద్వారా అనేక మందికి అన్యాయానికి నయం చేతులు అనేక మంది బాధితులు అన్యాయం గురయ్యారనక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గ్యాంగ్స్టర్ నయంతో పోలీసులకు ఉన్న సంబంధాలు తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. నయంతో పలువురు పోలీసులు కలిసి ఉన్న భోజనం చేస్తున్న ఫోటోలు కానీ వెలుగులోకి రావడంతో పోలీస్ శాఖలో కలకలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పలువురు పోలీసులు నయంతో సహకరించి వ్యక్తిగత ఆరోపణలు కూడా గతంలో చాలా వినిపించడం జరిగింది. ఒక పోలీస్ శాఖకు సంబంధించిన కాకుండా ఒక రాజకీయ పక్షాలకు సంబంధించిన కొంతమంది నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది రాజకీయ నేత బడా నేతలు కూడా నయంతో పూర్తిగా సత్సంబంధాలు ఉండడంతో వాళ్ళ రాజకీయ ఎదగడానికి కూడా ఒక ఉపయోగపడ్డాయని తెలుస్తుంది. అయితే నయంతో పోలీసు రాజకీయ నేతల సంబంధాలు ఉన్నాయని అన్నది ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే సిఐడిటీలో కోర్టుకు నివేదించిన పరిస్థితి కనిపిస్తే ప్రస్తుతం ఈ బయటపడ్డ ఈ ఫోటోలతో మాత్రం పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. దీంతో మరి పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది మాత్రం తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ఏదైతే పోలీసు ఉన్నతాధికారులతో నయం దిగి ఏదైతే బిందులు విన్నదా చేసిన ఫోటో ఏదైతే బహిరంగమయ్యా బహిరంగతో కావడం ఒక్కసారిగా విపక్షాలు కూడా వీటిపై స్పందించేందుకు రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసు ఉన్నతాధికారులతో గతంలో నయం పోలీసు ఉన్నతాధికారులతో తన సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారో ఆ సన్నిహిత సంబంధాల సమయంలో నయం ఇలాంటి ఫోటోలు దించి చాలా భద్రపరుచుకున్న పరిస్థితి ఉంది. అయితే నయం ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల పూర్తిగా ఆధారాలు కానీ నయంకు సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ కానీ డేటాలు కానీ ఫోటోస్ కానీ పూర్తిగా పోలీసులు స్వాగతం చేస్తున్నారు. అయినా దీంతో పోలీసు ఉన్నతాధికారుల కొంతమంది ఈ డేటా పోలీసు ఏదైతే నయంతో సన్నిహిత సంబంధాల పోలీసు ఉన్నతాధికారుల ఫోటోలు తప్పించినట్టు కూడా ఆరోపణ నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఏదైతే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులతో బయటపడి ఈ ఫోటోలు ఉన్నాయి దీన్ని ఈ ఫోటోతో ప్రస్తుతం పోలీస్ శాఖలు మాత్రం హల్చల్ చెప్తుంది రవిశంకర్. అయితే ఆసిఫ్, ఎస్ఐ నుంచి ఏసీపీ స్థాయి వరకు పోలీస్ అధికారులు ఉన్నారు నయీంతో అని చెప్పి గతం నుంచి కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితుల్లో ఆ పేర్లను మనం ఏదైనా బయటపెట్టగలమా? నయంతో నయం ఎన్కౌంటర్ తర్వాత చాలా స్పష్టంగా విపక్షాలు కానీ బాధితులు కానీ చాలా మంది నయం దగ్గర కొన్ని ఆధారాలు లభించడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులతో నయం గ్యాంగ్స్టర్ నయంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రత్యక్షత సంబంధి అంటే ప్రత్యక్షంగా కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో కొంత సంచలనం రేపింది. అయితే దాన్ని కొంత ఏదైతే ఈ దర్యాప్తు చేస్తున్న చీట్ ఏదైతే బృందం బృందం చాలా స్పష్టంగా ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది. అయితే వీటికి ఎలాంటి సంబంధాలు లేవని కానీ ఇవాళ జరిగిన ఇవాళ బయటపడ్డ ఫోటోలతో గతంలో బయటపడ్డ ఫోటోలతో కూడా నయంతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని మాకు స్పష్టంగా ఈ ఫోటోల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే రాజకీయ ప్రముఖ నేతలతో కూడా సంబంధాలు ఉన్నాయని ఉన్నాయని ఒక ఫోటోలు కూడా బయటపడడానికి దీంతో విపక్షాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వం నిన్నది అసెంబ్లీలో బయట కానీ ప్రభుత్వాలు అనేక సందర్భాలు లేవనెత్తినప్పటికీ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రతిపాదించిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా పోలీసు ఉన్నతాధికారులతో దిగిన ఫోటోలో బిందులు ఏదైతే నయంతో కలిసి భోజనాలు కానీ బిందులో పాల్గొన్న ఫోటోలు అయితే బయటపడడం జరిగిందో దీంతో పోలీసు శాఖ ఒక్కసారిగా కలకలం రేపుతుంది రవిశంకర్. అయితే ఆసిఫ్, మనం చూస్తుంటే కనుక నయీం అనుచరులు చాలా ప్లాన్డ్గా నయీంతో ఉన్న పోలీస్ అధికారుల్ని ఇబ్బంది పెట్టాలి ఫ్యూచర్లో అనే ఒక ఉద్దేశంతో ఈ ఫోటోలను తీసినట్లుగా తెలుస్తోంది. ఫోటోలు తీసేటప్పుడు కూడా పోలీస్ అధికారులకు కానీ బడాబాబులకు కానీ తెలియకుండా ఈ ఫోటోలు తీసినట్లుగా మనకు సమాచారం అంతోంది. సో నయీం ప్లాన్ ఏంటి, అసలు ఎందుకు ఈ రకంగా ఫొటోస్ తీయించాడని అనుకోవాలి మనం? రాజకీయ ప్రముఖులు కానీ వాళ్ళందరితో తన తన వ్యాపార వ్యవహారం కానీ తన చేస్తున్న కొన్ని పనులలో ఆ పనులు పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులకు కానీ రాజకీయ ప్రముఖులతో ఆయన సన్నిహిత సంబంధాలు పెట్టుకునేవారు. అయితే ఆయన ఏదైతే వాళ్ళకు పర్సనల్ గా ఏదైతే విందులు కానీ అట్లాంటి ఇచ్చే సమయంలో ఖచ్చితంగా తన అనుచరులతో ప్రత్యేకంగా ఫోటోలు తీసి భద్రపరుచుకున్నవాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది ఉన్నతాధికారులతో కానీ ఆ రాజకీయ నేతలతో కానీ ఏదైనా ఇబ్బంది వస్తే వాటిని బహిర్గతం పెట్టాలనే ఆలోచనతో ఆయన గతంలో కూడా ఇలాంటి ఫోటోలు తన ఆలోచన తీసుకొని పెట్టుకున్నవాడు. అయితే నయం ఎన్కౌంటర్ తర్వాత వాటన్నిటి ఒక్కొక్కటి బయటపడడంతో
పోలీసు ఉన్నతాధికారులు ఎవరెవరు తన నయంతో కనీస సంబంధాలు ఉన్నాయని విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏదైతే బయటపడ్డ పరిస్థితి ఫోటోలు ఉందో ఈ బయటపడ్డ ఫోటోలతో పూర్తిగా పోలీసు శాఖలు మాత్రం కలకలం రేపుతుంది రవిశంకర్. అయితే అసలు పోలీస్ శాఖ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? మొదటి నుంచి కూడా పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారులను వెనకేసుకొచ్చిన ఆ శాఖ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది, ఎలా సమర్థించుకుంటుంది ఈ ఫోటోలను చూసిన తర్వాత? అంటే నయం ఎన్కౌంటర్ తర్వాత పోలీస్ శాఖలో ఏదైతే ఉన్నతాధికారులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా పోలీస్ శాఖ వాటిని కొట్టివేసే ప్రయత్నం చేసింది. అయితే ఇవాళ తాజా గతంలో కూడా అసెంబ్లీ సమావేశంలో కూడా ప్రతిపక్ష రాజకీయాలు కూడా పోలీస్ శాఖలో కొంతమంది ఉన్నతాధికారుల సంబంధాలు ఉన్న విషయాలను కూడా బయటపెట్టినప్పటికీ కూడా వాటిని ప్రభుత్వం కూడా ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తాజాగా సీట్ కూడా సుప్రీంకోర్టుకు స్పష్టం చేయడం లేదు, ఎవరితో ఎలాంటి సంబంధాలు లేవని. కానీ తాజాగా ఏదైతే ఈ ఫోటోలు బయటపడ్డ తర్వాత పోలీస్ శాఖలో మాత్రం ఒక్కసారి కలకలం రేపుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రవిశంకర్. రైట్, థ్యాంక్ యూ అసిఫ్. మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఈ ఫోటోలు చూసిన తర్వాత పోలీస్ శాఖ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. నయీంతో అనేక సందర్భాల్లో పోలీస్ ఉన్నతాధికారులు కలిసిన ఫోటోల్ని మనం నెంబర్ వన్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎస్ఐ నుంచి ఏసీపీ స్థాయి వరకు ఉన్న పోలీస్ అధికారులు నయీంతో ఉన్న ఫోటోల్ని చూస్తున్నాం. నయీం పోలీస్ అధికారులు కలిసి ఉన్న ఫోటోల్ని కొంతమంది బహిర్గతం చేశారు. అయితే భువనగిరి ప్రాంతంలో వినాయక చవితి వేడుకల్లో ఒక పోలీస్ అధికారి నయీంతో కలిసి ఉన్న ఫోటోని ఇప్పుడు మనం నెంబర్ వన్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో ఒక అలజడి ఏర్పడింది. చాలామంది పోలీస్ ఉన్నతాధికారులు నయీంతో కలిసి విందుల్లో పాల్గొన్న విజువల్స్ ఫోటోలు కలకలం రేపుతున్నాయి.